हाई माय ब्यूटीफुल लेडीज वेलकम टू एसआरके तेलुगु ब्यूटी टिप्स नेनु मी अंजनी ई रोज मी तोनी ओक चक्कटि वीडियोनु अयिते शेर चेयबोतुन्नानु अदेंटो तेलुसांडि चंद्रिका आयुर्वेदिक सोप गुरिंचि अयिते चेप्पबोतुन्नानु वेंटने नेनु मीकु अनिपिंचि उंटुंदि इंदुलो एंटि स्पेशालिटी अनि चेप्पेसि एवरिकैते एक्कुवगा पिंपिल्स उंटायो इंका अलागे डार्क सर्किल्स स्पाट्स एर्पडुतू उंटायो अटुवंटि वाळ्ळकि इंका अलागे आयिली स्किन उन्न वाळ्ळकि ई चंद्रिका सोप चाला बागा उपयोगपडुतुंदि ड्रै स्किन उन्न वाळ्ळु वाडकंडि एंदुकंटे इदि इंका ड्रै चेस्तुंदि स्किन नि ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇందులో ఉన్న గ్లిసరిన్ వల్న ఇంకా అలాగే మిగతా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ వల్న మీ స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది ఆయిల్ అయితే చాలా వరకు రిడ్యూస్ అవుతుంది దాంతో పాటుగా స్కిన్ అనేది ఫేరర్ గా మారుతుంది సో ఇంకెందుకు ఆలస్యం రివ్యూ చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదాం फ्रेंड्स इप्पुडु मनम ई चंद्रिका आयुर्वेदिक सोप लोनी एटुवंटि इंग्रीडियंट्स उन्नायी इंका इवी एला यूज अवुतायी अने दानि गुरिंचि पूर्ति डीटेल्स अयिते चूसेद्दामंडि फस्ट दीनि प्राइस अयिते चूद्दामु ई पैकिंग तो कलिपि मनकि 75 ग्राम्स अयिते उंटुंदि इदि वच्चेसि मनकि ముందు 30 రూపాయస్ అయితే ఉండిది ఇప్పుడు 29 రూపాయస్ అయితే చేశారు ఫస్ట్ ఎవరైనా ట్రయల్స్ వేద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటి చిన్న ప్యాక్ ని అయితే తీసుకోండి ఆ తర్వాత మీకు కాంబో ప్యాక్ అయితే వస్తుందండి ఇందులో కాంబో ప్యాక్ వచ్చేసి ఇది అన్నమాట ఇది మనం 3 సోప్స్ కొన్నట్లయితే ఒక సోప్ ఫ్రీ వస్తుందన్నమాట ఈ కాంబో ప్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ 450 గ్రామ్స్ అయితే ఉంటుందండి దీని ప్రైస్ కొచ్చేటప్పటికి 135 రూపాయస్ అయితే ఉంటుంది అండ్ ఇది సోప్ కూడాను పెద్దది ఉంటుందన్నమాట నేను చూపించిన 75 గ్రామ్ అయితే కాదు ఇది కొంచెం పెద్ద సోప్ అన్నమాట సో ఈ రకంగా ప్యాకేజ్ అయితే ఉంటుంది ఒక వైట్ కలర్ పేపర్ షీట్ లోనైతే కట్టేసి ఇలా పెట్టేసి ఉంటుందన్నమాట అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ రకంగానైతే గ్రీన్ కలర్ లో మనకి ఈ సోప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులోనే ఎక్కువగా మనకి కోకోనట్ ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే శాండిల్ వుడ్ కూడా ఎక్కువగా ఉంటుంది సాఫ్రన్ శాండిల్ వుడ్ ఇది చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పింపుల్స్ తో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళకి ఈ సోప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని సీజన్స్ లోని కూడాను ఈ సోప్ ని యూస్ చేయవచ్చు ఈ సీజన్ లో ఒక సోప్ వాడి వేరే సీజన్ లో ఇంకో సోప్ వాడవలసిన అవసరమే ఉండదు అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఆ 7 హెర్బ్స్ ఏంటి ఇంకా దాని యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు ఆ 7 హెర్బ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ వల్ల మన స్కిన్ లోని ఆయిల్ ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చౌలి పచ్చౌలి ప్రివెంట్స్ డార్క్ స్పాట్స్ అన్నమాట వచ్చేసి ప్లామా రోసా ఈ ప్లామా రోసా వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చర్ గా ఉంటుందన్నమాట फोर्थ वन वच्चेसि सिननम लीव्स अंडी सिननम लीव्स एं चेस्तायंटे मन स्किन लो उन्न ब्लेमिशेस एवैते उंटायो अवि रिमूव चेस्तायि नेक्स्ट थिंग वच्चेसि वाइल्ड जिंजर अन्नमाट ई वाइल्ड जिंजर मन की स्किन नी एन्हांस चेस्तुंदि मन स्किन योक्क टेक्स्चर नी एन्हांस चेस्तुंदि अलागे नेक्स्ट वन वच्चेसि सैंडल वुड अंडी ई सैंडल वुड मन की యాక్నీ ట్రీట్మెంట్ కింద ఇంకా అలాగే పింపుల్స్ పోయేటట్టు చేస్తుందన్నమాట స్కిన్ లోని వేడి ఏదైతే ఉంటుందో అది లాగేస్తుంది అలాగే పింపుల్స్ రాకుండా చూసుకుంటుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెమన్ పీల్ అండి ఈ లెమన్ పీల్ ఏం చేస్తుందంటే డీప్ గా క్లెన్సింగ్ చేస్తుంది అలాగే మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా క్లియర్ చేస్తుందన్నమాట ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా రిమూవ్ చేస్తుందన్నమాట సో అది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఈ 7 ఇంగ్రీడియన్స్ ఏ కాకుండా ఇందులోని ఉన్న అదర్ ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దామండి అవి సైడ్ నైతే ఇచ్చారు ప్యాక్ లో సైడ్ నైతే ఇచ్చారు ఇంగ్రీడియన్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఆక్వా ప్లమ్ ఆయిల్ ఇంకా అలాగే సోడియం హైడ్రాక్సైడ్ గ్లిసరిన్ పారాఫిన్ ప్యాక్స్ టాల్క్ ఫ్రేగ్రెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట అలాగే ఈ సోప్ వల్న మనకి నేచురల్ గా గ్లో అనేది వస్తుంది స్కిన్ లో నుంచి నేచురల్ గా గ్లో అనేది వస్తుంది వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ సైట్ వెబ్‌సైట్ ఇంకా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సోప్లోని సైడ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇంకా అలాగే ఇది ఎప్పటి వరకు మనకి పనికొస్తుంది అనేది కూడా క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగిందండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 36 మంత్స్ వరకు మనం ఇది ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఆఫ్టర్ 36 మంత్స్ ఎటువంటి సోప్ నైనా కూడా మనం యూస్ చేయకూడదు ఇది మనందరికీ తెలిసిందే అలా యూస్ చేయడం వల్ల మనకి ఇంకా ఆ సోప్ వల్న స్కిన్లో రాషెస్ గాని లేదంటే ఏవైనా అలర్జీస్ కానీ రావడం అనేది జరుగుతుందన్నమాట
సో ఇదండి ఈ సోప్ గురించి. ప్రాబ్లం ఫ్రీ స్కిన్ కోసం మీరు ఈ సోప్ నైతే వాడండి. బ్యూటీ పార్లర్స్ లోని ఇంకా అలాగే బయట చెప్తున్న రకరకాల సోప్లు, పర్ఫ్యూమ్ తో వచ్చిన సోప్లు వాడటం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, కానీ అక్కడ మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదండి. ఇలాంటి ఆయుర్వేదిక్ సోప్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా రెక్టిఫై అవుతాయి. దాంతో పాటుగా ముందు మనకి బ్లడ్ లోని ప్యూరిటీ అనేది ఉండాలి. మన బ్లడ్ లోని ఎటువంటి చేంజెస్ రాకుండా మనం చక్కగా ఫుడ్ లోనే మార్పులు అనేవి తెచ్చుకోవాలి. ఫుడ్ లో మార్పులు తెచ్చుకున్నాక ఇలాంటివి ఏవి యూజ్ చేసినా కూడా చాలా బాగా యూజ్ అవుతాయని నా ఉద్దేశం అండి. ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తూ ఉంటాను. హెయిర్ కి కావచ్చు లేదంటే స్కిన్ కి కావచ్చు, మనం మంచి ఆహారం తీసుకొని మనం మంచి ఆహార అలవాట్లని మనం పాటిస్తూ ఇలాంటివి యూజ్ చేసినట్లయితే చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ సోపు ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను పర్సనల్ గా యూజ్ చేసిన తర్వాత తెలుసుకున్నది అదనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సమ్మర్ లోని ఈ సోప్ ను అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే నేను చంద్రిక సోప్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.